Welcome to my channel, name Channi. ఈ రోజు వీడియో వచ్చేసి ఒక ఫోటో యాప్ గురించి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను కదా ఈ ఫోటోస్ నేను ఎలా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అది నేను మీకు చెప్తానని చెప్పి. సో ఈ రోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు అది నేను చెప్పిన తర్వాత చాలా వరకు నాకు కామెంట్స్ దాని గురించి చెప్పమని చాలా మంది ఫ్రెండ్స్ నాకు చెప్పారు. సో అందుకని ఈ రోజు ఆ వీడియో చేద్దామని అండ్ లాస్ట్ 3 డేస్ నుంచి నేను పోస్ట్ చేసుకోవడానికి రీజన్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను అందుకని నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. సో ఈ రోజు వీడియో మీకు అర్థమైంది కదా దేని గురించి అనేది. అదేంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, అదేంటంటే పిక్బుక్ యాప్ అనమాట. అది వచ్చేసి చూడండి ఇట్లా వస్తుంది, పిక్బుక్ అనమాట, PIKBUK పిక్బుక్ అని చెప్పి మీరు యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇది ఏం స్పాన్సర్ వీడియో సో అండ్ సో ఏం కాదు ఫ్రెండ్స్. ఇది నేను నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా అందులో చూశాను. అండ్ నాకు పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ అండ్ ఇలాంటి ఆల్బమ్స్ ఫోటో ఫ్రేమ్స్ అండ్ మన యానివర్సరీస్ కి బర్త్డేస్ కి గిఫ్ట్స్ అవి నాకు పర్సనలైజ్డ్ గా చేస్తారు కదా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకని నేను యాప్ డౌన్లోడ్ చేసుకుని చూశాను. సో నాకు బాగా నచ్చింది, నా చూసిన వెంటనే నేను ఒకటి ఆర్డర్ చేశాను, అదేంటంటే ఈ పిక్బుక్ అనమాట. ఇది నార్మల్ గా పిక్బుక్ లో నోట్బుక్ అనమాట. ఇందులో టోటల్ గా ఎన్ని 40 అనుకుంటున్నాను ఇందులో ఫొటోస్ వచ్చేసి. నేను మీకు క్లారిటీగా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటని చెప్పి. సో నేను ఫస్ట్ ఆర్డర్ చేసినప్పుడు అయితే నాకు ఈ టైప్ లో కార్డ్బోర్డ్ బాక్స్ వచ్చింది, కార్డ్బోర్డ్ బాక్స్ లో ప్యాక్ అయ్యి వచ్చింది చూడండి. స్టిక్ ప్లాస్టర్ కూడా పిక్బుక్ అనే ప్లాస్టర్ ఇది చూడండి, పిక్బుక్ ప్లాస్టర్ ఇది. సో ఇది నేను పక్కన పడేస్తాను, మేము మీకు ప్యాకేజింగ్ చూపిద్దామని చెప్పి అది చూపించాను అనమాట. సో ఫైనలీ ఇప్పుడు పిక్బుక్ ఆర్డర్ చేశాను కదా, ఇందులో టోటల్ గా 40 or 45 పిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, రిటర్న్లీ మెన్షన్ చేస్తాను మీకు. సో ఇందులో వచ్చేసి మనం యాప్ లో వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్ అవి అడుగుతారు, అడిగిన తర్వాత మనం 4 or 5 ఉంటాయి అందులో, అంటే క్యాన్వాస్ ఒకటి అండ్ ఇలాంటి పిక్బుక్ ఒకటి అండ్ సాఫ్ట్ కవర్ బుక్ ఒకటి అండ్ ఇలాంటి పిక్టైల్స్ ఒకటి, వీటిని పిక్టైల్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇది ఫస్ట్ నేను ఇది నాకు మెయిన్ ఇంట్రెస్ట్ ఇందు మీదే ఉంది, బట్ నేను ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇది నేను పెట్టాను అనమాట ఆర్డర్. దీని మీద ఇది కొంచెం కాస్ట్ తక్కువ అందువల్ల ఇది పెట్టాను అనమాట. సో ఇది ఏంటంటే వాళ్ళు ఇన్ని ఫొటోస్ అని వాళ్ళకు ఉంటాయి, అంటే 40 or 45 పిక్స్ సో అండ్ సో అనేది వాళ్ళు ఉంటుంది. మనం ఫోన్ గ్యాలరీలోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనం ఫిల్టర్ చేసినవి అండ్ కొన్ని కొన్ని డౌన్లోడ్ చేసినవి పిక్స్ కొన్ని కొన్ని సపోర్ట్ చేయవు, అది ఆటోమేటిక్గా వాళ్ళకి అంటే క్లియర్ ఇమేజ్ చూపించదు. సో మనకి క్లియర్ ఇమేజెస్లో మన ఇమేజెస్ ఏమున్నాయో అవి చూపిస్తుంది. సో మనం అందులో సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి సెండ్ కొట్టేస్తే మనం ఆన్లైన్ పేమెంట్ అడుగుతారు. ఆన్లైన్ పేమెంట్ తర్వాత మనకి వచ్చేస్తుంది అనమాట, మనం పే చేసిన తర్వాత అడ్రస్ అది అడిగితే మనకి ఈజీ నార్మల్ ప్రాసెస్ ఆన్లైన్ లో ప్రతిదీ ఎలా కొంటామో అలాగే. బట్ మెయిన్ ఇందులో ప్రాబ్లం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఫస్ట్ నాకు ఇది బాగానే వచ్చింది అండ్ ఇవి కూడా బాగానే వచ్చాయి. అండ్ నేను వేరే ఫ్రెండ్ కి, తను పూణేలో ఉంటుంది యాక్చువల్లీ, నేను తన పిక్చర్స్ కూడా నేను స్క్రీన్ షాట్ తను చాలా హ్యాపీ అయ్యి పంపించింది, తనకి సర్ప్రైజింగ్ గా పంపించాను తన బర్త్డే కోసం. అదిని కూడా నేను స్క్రీన్ షాట్ యాడ్ చేసిన, తను కూడా చాలా నీట్ గా పెట్టుకుంది వాల్ కి. తను నేను నార్మల్ గా పెట్టేశాను, తను మాత్రం వాల్ స్టిక్కర్ అది అంటించి మధ్య మధ్యలో నీట్ గా పెట్టుకుంది అనమాట. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది దానికి. ఇది పెద్ద కాస్ట్ కాదు, అరౌండ్ 670-650-700 లోపే ఈ పిక్టైల్స్, 4 పిక్టైల్స్ అనమాట. మీరు ఎక్స్ట్రా అంటే నాకు 5 కావాలి 6 కావాలనుకుంటే 4 తర్వాత ఒక్కొక్క దానికి అలా వెరైటీ పెరుగుతూ ఉంటుంది, అది అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో క్యాన్వాస్ ఎలా ఉంటుంది అండ్ ఆల్సో పిక్టైల్స్ ఎలా ఉంటుంది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ఉంటుంది. అండ్ మీకు ఇందాక ప్రాబ్లం అని చెప్పాను కదా, నా ఫ్రెండ్ కి నేను ఆర్డర్ చేసినప్పుడు నేను ఒక 4 పిక్స్ నేను పెట్టాను, పెట్టిన తర్వాత బట్ నేను ఆర్డర్ డీటెయిల్స్ లోకి వెళ్తాం కదా, అంటే మనం ట్రాకింగ్ వెళ్ళిందా లేదా ఎక్కడి వరకు వచ్చింది మన పార్సల్ అని చూస్తాం కదా, చూసేటప్పుడు నాకు అసలు యాప్ అనేది అసలు రెస్పాండ్ అవ్వలేదు, అంటే బగ్ ఇన్స్టా రిజాల్వ్ అవుతుంది సో అండ్ సో అనే టైప్ లో వచ్చింది అనమాట. బట్ తర్వాత నా ఫ్రెండ్స్ నేను సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు యాప్ రిజాల్వ్ అయిపోయినట్టుంది, బాగానే పనిచేస్తుంది అది ఇది అని చెప్పారు.
అండ్ ట్రాకింగ్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు కరెక్ట్ గా ట్రాకింగ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వటం లేదు. అంటే మీరు ఒక డేట్ అనుకున్నారు, ఆ డేట్ కి మీ నచ్చిన వాళ్ళకి, మీరు ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళకి వెళ్ళాలి, బట్ అంతవరకు వెళ్దే వెళ్ళవో అని డౌట్ అనమాట. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు మాత్రం అందులో డీటెయిల్స్ ఏం లేవు. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది, నేను మీకు చూపిస్తాను చూడండి క్లియర్ గా. ఇందులో వచ్చేసి ఇదొకటి అండ్ రెండోది ఒకటి, మనం ఈ కవర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్ అనేది. ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి, ఇదొకటి అండ్ ఇంకొకటి బర్డ్స్ టైప్ లో ఏదో వచ్చింది. సో నేను ఇది ఆర్డర్ చేశాను, ఇది స్పైరల్ బైండింగ్ టైప్ లో వచ్చింది చూడండి. అండ్ ఫొటోస్ ఎంత క్లియర్ గా వచ్చాయంటే ప్రింటెడ్ చూడండి, చాలా ఇంతకు ముందు మనం ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఫొటోస్ మనం ఇలా టచ్ చేస్తే అందుమీద ఉండే దీనికి అంటే ప్రింట్ సరిగ్గా అవ్వక మచ్చలు పడిపోతుండే, బట్ ఇది ఆటోమేటిక్ ప్రింట్ కాబట్టి సూపర్ సూపర్ గా వచ్చాయి అన్ని ఫొటోస్. మొత్తం టోటల్ ఫొటోస్ అనుకుంటా నేను ఇలాంటివి ఇంకా ఆర్డర్ చేస్తాను. ఇదొకటి చూడండి సూపర్. నేను ఏంటంటే ఫోన్లో డిలీట్ అయిపోతున్నాయి, అంటే వీడియోస్ నేను ఫోన్లో తీస్తాను కదా, అందువల్ల మెమరీ ఫుల్ అయిపోతుంది అనమాట. అందుకని కొన్ని మెమొరబుల్ పిక్స్ ఇలా ఫోటో చేసుకుందాం అని చెప్పి నేను ట్రై చేశాను ఫస్ట్. ఇదిగోండి అన్ని పిక్స్ చూపించట్లేదు నేను, ఇలాంటి కొంచెం మెమొరబుల్ పిక్స్ అవి ఉంటాయి కదా. ఇది తిను మా సిస్టర్ అనమాట. ఇది ఈ పిక్ ఏంటంటే నేను నేటివ్ ప్లేస్ వెళ్ళి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లో తీసిన ఫోటో. ఇది మేము ఫస్ట్ ఇక్కడ వెళ్ళాలో ఉంటున్నాం కదా, ఇక్కడ తీసుకున్నామని చెప్పాను కదా, అందులో చూడడానికి వచ్చినప్పుడు అనమాట విల్లా ఇది ఈ పిక్. సో ఇది నేను నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ట్రైన్లో, ఇది మెట్టు ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి. ఇలా కొన్ని కొన్ని అకేషన్స్ వి మనం ఇది ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాన్ ఫుల్ వాన్ పడుతుంటే ఒక షెడ్ దగ్గర కూర్చున్నాము, బాగా ప్లెజెంట్గా అనిపించింది ఆ రోజు, అందువల్ల ఈ పిక్ తీశాను. ప్రతి పిక్కి మెమొరబుల్ కదా పిక్స్ అండ్ పిక్చర్స్ అండ్ ఫొటోస్ అనేవి, వీడియోస్ ఫొటోస్. సో ఇది వచ్చేసి ఈ టైప్ ది ఫ్రెండ్స్, టోటల్ గా 40 or 50 ఉంటాయి. అండ్ ఈ దీని వయసుకి వచ్చేసి చూడండి, ఇవి వచ్చేసి 4 పిక్స్. ఇవి క్లియర్ గా మెన్షన్ చేయాలంటే ఇది ఇలా టర్న్ చేసి నేను లాగట్లేదు గట్టిగా, ఎందుకంటే గమ్ నేను చాలాసార్లు పెట్టి తీయడం వల్ల కొంచెం గమ్ పోయిందనమాట. ఇలా టర్న్ చేసి మీరు తీస్తే వచ్చేస్తుంది ఫోటో, వచ్చేస్తుంది మళ్ళీ మీరు వేరే దగ్గర ప్లేస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అరౌండ్ 6 to 10 times తీసుంటాను, ఎందుకంటే ఫ్రెండ్స్ ఫొటోస్ తీసి పంపించమనేవారు, సో అండ్ సో అందువల్ల అన్నిసార్లు తీసాను అనమాట, అందుకే ఇప్పుడు తీయట్లేదు. సో ఇది మీరు వేరే ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, బట్ నేను ఇవి రిసీవ్ చేసుకున్నప్పుడు నాకు చాలా లైట్ వెయిట్గా వచ్చింది. నేను కొంచెం బరువుగా ఉంటాయి అనుకున్నాను కానీ చాలా చాలా లైట్ వెయిట్. ఇది ఏంటంటే షీట్ లోపల సంథింగ్ స్పాంజ్ టైప్ ఇచ్చారు, దాని వెనకాల నార్మల్ ఈ టైప్ షీట్ ఫొటోస్ షీట్ టైప్ షీట్ ఇచ్చి దానికి 2A టేప్ టైప్లో టేప్ ఇచ్చారనమాట. అది మనం పేపర్ తీసేసుకొని ఇలా అంటించేసుకోవటమే, చాలా ఈజీ అనమాట. సో ఇది అరౌండ్ 670 or 6 చెప్పాను కదా, 700 లోపే దీన్ని నేను స్క్రీన్ షాట్ మెన్షన్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు వీడియో ఇది ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ క్యాన్వాస్ ట్రై చేస్తాను, ఎందుకంటే ఇలాంటిది ఇంకో 4 ఆర్డర్ చేస్తాను, కొంచెం టైం పడుతుంది. ఆ 4 ఫొటోస్ ఆర్డర్ చేసిన తర్వాత ఒక క్యాన్వాస్ ఆర్డర్ చేస్తాను, క్యాన్వాస్ మధ్యలో పెట్టి మిగతా పిక్చర్స్ అన్నీ కొంచెం చుట్టూరా పెడదామని ఐడియా ఉంది. ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు పక్కన వాల్ ఉంటుంది కదా, ఇప్పుడు హ్యాండిల్ మనం ఇలా చేతితో పట్టుకొని ఇటువైపు ఉంటుంది అండ్ హ్యాండిల్ ఇటువైపు ఉంటుంది, నార్మల్లీ వాల్ ఇటువైపు ఉంటుంది కదా, వాల్కి నీట్గా ఈ టైప్ అందించుకుంటే మనం మేకులు కొట్టుకోకర్లేదు అండ్ ఆల్సో ఈజీగా ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. ఈ టైప్లో నేను ఇవి చూస్ చేశానన్నమాట. సో నేను ఈ యాప్ది లింక్ కూడా నేను కింద మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళది ప్రాపర్ వెబ్సైట్ ఇప్పటికీ బగ్ క్లియర్ అయిందో లేదో నాకు తెలియదు దాన్ని, సో అందుకని నేను మెన్షన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై.